రెండుగా ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు ప్రజారాజ్యం అంటూ చిరంజీవి స్థాపించిన పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించకపోయినా తెలుగుదేశం పార్టీ గెలుపుని మాత్రం అడ్డుకుంది అనేది ఒక రకంగా వాస్తవం. అప్పటిదాకా రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి చూపించని చిరంజీవి ఒకేసారి రాజకీయ రంగస్థలం మీదకు వచ్చి ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్థానాల్లో పోటీ చేశారు. ప్రజారాజ్యం గెలుపుని సాధించలేదు కానీ తెలుగుదేశాన్ని ఓటమిపాలు చేసిందని ఒక పథకం మాత్రమే నాడు కాంగ్రెస్ పెద్దలు ఆ పార్టీ పెట్టించి నడిపించి తమ గెలుపుకు బాటలు వేసుకున్నారనే వ్యాఖ్యానాలు ఉండనే ఉన్నాయి. అదంతా గతం. ఆంధ్రప్రదేశ్ విడివడి తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజారాజ్యం లేదు. ఆ పార్టీ అధినాయకత్వానికి రాజకీయాలు రోత పుట్టించాయంటూ తనదైన సినీ రంగం వైపు వెళ్ళిపోయారు చిరు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్ విడివడిన తరువాత మోడీ సారథ్యంలో చంద్రబాబుతో కలిశారు. ఓట్ల శాతం ఎంత అనేది పక్కన పెడితే అప్పట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేశారు. అదెందుకో తెలీదు కానీ ఆ శాతంతో పని లేకుండానే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనేది వాస్తవం. ఆ పైన పరిస్థితులు మారాయి. చంద్రబాబుకి మోడీతో విభేదాలు, పవన్ కళ్యాణ్తో తెగిన సమీకరణాలు, తెలుగుదేశం ఓటమి, వైసీపీకి అధికార పగ్గాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. అధిష్టాన నియంతృత్వ పాలనకు వైసీపీలోనే భిన్న వ్యతిరేక స్వరాలు అంతర్లీనంగా బలపడుతున్నాయని, కొందరు బీఆర్ఎస్గా మారిన నాటి టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నారట. ఈ వివరాన్ని ఈ మధ్య కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. ఇంకొందరు సలహాదారులతో విభేదాలను బహిర్గతం చేయకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తుడని, రహస్యం ఒప్పందాలున్నాయని, వారిద్దరూ కలిసే అన్నీ చేస్తారంటూ ఘాటుగా విమర్శించి, ఆ విమర్శల ఫలితంగా వారిద్దరిని కలిపే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేశారు. ఫలితం వారిద్దరూ కలిశారు. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేసే స్థాయిలో చర్చలు సాగిస్తున్నారనేది నికార్సైన నిజం. పవన్ చంద్రబాబు అంటే జనసేన టీడీపీ శ్రేణులకు ఆయుధాన్ని కూడా అందించింది. వైసీపీ నాయకత్వం అదే జీవో నెంబర్ 1. ఎన్నడో బ్రిటిష్ కాలంలో రూపొందించి అమలులో విఫలమైన ఆ జీవో నెంబర్ 1ను ప్రతిపక్షాల మీద సంధించింది వైసీపీ ప్రభుత్వం. ప్రతిపక్షాల ఐక్యతకు అదే మార్గంగా జనసేన టీడీపీ సునాయాస విజయానికి తిరుగులేని గెలుపు బాటగా వైసీపీ వారే నిర్మించారనేది విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. ప్రతిపక్షాలను సంధి కుదుర్చుకునే స్థాయిలో లేనివారిని వైసీపీ నాయకులే తమ విమర్శలతో, ఆరోపణలతో, దూషణ పరుష పదజాలంతో రెచ్చగొట్టి ప్రతిపక్షాల వారందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావడం వెనుక అసమ్మతి తీవ్రంగా ఉండటమే కారణమనే వ్యాఖ్యానాలున్నాయి. ఏమైనా జీవో నెంబర్ 1తో ప్రతిపక్షాలను అణచాలనుకున్న వైసీపీ ప్రస్తుతం అడకత్తెరలో పడిందట. ఓ పక్క ప్రముఖ ప్రతిపక్షాల ఐక్యత, మరోపక్క బీఆర్ఎస్ వైపు మొగ్గు, ఇంకో పక్క చాప క్రింద నీరుల అసమ్మతి వర్గం అన్నీ వైసీపీని అడకత్తెరలో ఇరికిస్తున్నాయంటున్నారు.